ఇది పనినే దైవంగా భావించే గురువులకు కాదు కేవలం పనిని భారంగా భావించి భావితరాల భవిష్యత్తును ఇరకాటంలో పెడుతున్న బద్దకస్తపు ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగులకు మాత్రమే అయ్యా టీచర్ గారు క్షమించమని అడగమంటారా లేక మీకు మీరే ఆత్మ క్షమాపణ కోరుకుంటారా ఎవరు సార్ మీ ఈ స్థితికి కారణం ఎవరంటారు మీ ఈ దుస్థితిని అనుభవించడానికి అసలు కారణం ఒక్కసారి ఆలోచించండి సార్ మీరు కాదా మీరే కదా కన్న తల్లి లాంటి పల్లెల రుణం తీర్చుకోండి అందరం కలిసి పని చేద్దాం రండి అని ఒక నాయకుడు అంటే నరకం చూపించేస్తున్నాడు మాట్లాడితే చెట్లు నాటమంటున్నాడు మొక్కలకు నీళ్లు పోయమంటున్నాడు ఊరిని బాగు చేయమంటున్నాడు అంటూ రకరకాల విమర్శలు చేశారు అమ్మ లాంటి పల్లెను కాపాడమన్న పాపానికి ఆ అమ్మతో మొదలుపెట్టి మరి బూతులు తిట్టారు కట్టకట్టుకొని అంతా ఒకటై అతన్ని కాదన్నారు రాష్ట్ర భవిష్యత్తు అంధకారం అవుతుంది అని తెలిసినా ఆయన్ని ప్రజలకు దూరం చేశారు మొన్నటికి మొన్న బయోమెట్రిక్ విధానం వల్ల మీ ఆటలు సాగడం లేదని నేను వస్తే దీన్ని తీసేసి మీ విచ్చలవిడితనానికి స్వాతంత్రం కల్పిస్తాను అని ఇప్పుడున్న ప్రభుత్వ పెద్ద అనగానే తెల్లవార్లు క్యూ లైన్లో నిలబడి మరీ ఎన్నుకున్నారు ఇప్పుడున్న ఈ ప్రభుత్వ పెద్ద మిమ్మల్ని మందు షాపుల దగ్గర డ్యూటీ చేయమంటున్నాడు సార్ మందు బాబుల క్యూ లైన్లని కంట్రోల్ చేయమంటున్నాడు సార్ ఇప్పుడు చెప్పండి సార్ కాస్త ఆలోచించండి మొక్కల నాటమంటే నామోషిగా ఫీల్ అయిన మీరు ఈ రోజు మందు వాసన మధ్య డ్యూటీ చేయడం బాగుందా సార్ ఊరును బాగు చేసుకోమంటే అతని పాడనపై ఉరిమి ఉరిమి పడిన మీరు ఈ రోజు మందు బాబుల ఉమ్ముల మధ్య ఈ ఊడిగం చేయడం సంబగా ఉందా సార్ ఇప్పటికైనా అర్థమైందా టీచర్ గారు సమర్థుడి ఆలోచన విధానానికి అసమర్థుడి అనాలోచిత ఆలోచనలకి సమర్థుడి ముందు చూపుకి అసమర్థుడి మందబుద్ధికి ఉన్న తేడా అప్పుడు ఏమైంది సార్ ముందుంది రానున్న నాలుగేళ్లలో అసలు పండగ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అమ్ముకున్న పాపానికి ఈరోజు మందు షాపుల వద్ద కాపలాగా పెట్టాడు రేపు ఆదాయం కోసం లాటరీ టికెట్స్ అమ్మమని రోడ్డెక్కించినా ఆయన స్వలాభం కోసం సొంత పత్రికను విక్రయించమంటూ ఇంటింటికి తిప్పిన చివరికి రేపు అన్న రోజు మీ చేత చేయకూడని పనులు చేయించి అమ్మకూడనివి అమ్మించి మీ స్థాయి దిగజార్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు సార్ ఇప్పటికైనా కళ్ళు తెరవండి సార్ పాఠాలు చెప్పి భావితరాల భవితకు మార్గం దిద్దాల్సిన వాళ్ళు ఇలాంటి దౌర్భాగ్య స్థితిలో ఎందుకు ఉన్నారో ఉండాల్సి వచ్చిందో ఆలోచించండి ఆత్మవిమర్శ చేసుకోండి ఇకనైనా మారండి గురువు కూడా దైవంతో సమానం అన్న మాటను అపహాస్యం చేయకుండా గురువే దైవంగా అందరూ భావించేలా బ్రతకడానికి ట్రై చేయండి జై హింద్.